యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. పాస్కా ఎత్తకాల 4వ బుధవారము. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును, బీడుపడియున్న గడ్డ మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రభువిట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును, నిన్ను రక్షించు రోజు వచ్చునప్పుడు నిన్నాదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. ఇప్పుడు బీడుపడియున్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును, చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలే మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలగవు, సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరుగల వాడే వారిని నడిపించును, అతడు వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును, రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండియు పడమటి నుండియు వత్తురు, మరికొందరు సీనీము నుండి వత్తురు. ఆకసమ ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలనోదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలిచూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మరిచిపోవునా, తన ప్రేమన పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా. ఆమె తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను మరువను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనము వరకు. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికిని పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకుని చుండెనని వారు భావించిరి. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కాని తనంతట తాను ఏమియు చేయజాలడు. తండ్రి ఏమి చేయును కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతిదానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచకితులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయును, అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అతడు ఖండింపబడడు. అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియేయున్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగి ఉన్నట్లే కుమారుడు తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారము కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. సజ్జనులు జీవమును, దుర్జనులు దండనమును పొందుదురు. నా అంతట నేను ఏమియు చేయజాలను? ఆయన చెప్పినట్లు తీర్పు చెప్పుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలయనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.